खम्मंला सिंगरेणी कार्मिकुल सम्मे पेद्दगा प्रभावं चूपतलेदु वारसत्व उद्योगाल विषयंलो प्रभुत्वं हामीनि निलबेट्टुकोवालनि एआईटीयूसी ईएनटीयूसी सीआईटीयू హెచ్ఎంఎస్ లాంటి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు టీబీజీకేఎస్ వ్యతిరేకించింది. కార్మికులు విధులకు రావాలని చెప్పింది. ఇవాళ సత్తుపల్లి, మనుగూరు, కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాలల్లో కార్మికులు ఎప్పటిలాగే విధులకు హాజరైనరు. లొల్లి జగడాలు జరగకుండా చూసేటందుకు పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. సమ్మె పిలిపించిన మా జేవిఆర్ఓసి కార్మికులు విజ్ఞతతో వ్యవహరించి దాదాపు 90% మంది కార్మికులు డ్యూటీలకు అటెండ్ అయ్యారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి వ్యగనిస్ట్గా చేస్తున్న జాతీయ సంఘాలు చేస్తున్న సమ్మె. ఈ సమ్మె వల్ల కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి వ్యతిరేకంగా ఉన్నట్లయితే పోరాటం చేయాలి. కానీ మేనేజ్మెంటు గవర్నమెంట్ వాళ్ళు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కార్మికులకి ఈ అందించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని కార్మిక విజ్ఞతతో అర్థం చేసుకొని మంచి రిజల్ట్ చూపించి ఈ సమ్మె ప్రభావం లేకుండా ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు సహకరించారు. రోజు నుండి 5 జాతీయ సంఘాలు తలపెట్టిన సింగరేణి సమ్మెలో ఈరోజు కార్మికులు ఎవ్వరు కూడా వ్యతిరేకించకుండా అందరూ డ్యూటీలకు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా నిన్నటి కంటే ఈరోజు అధికంగా ఇంకా కార్మికులు డ్యూటీల్లో సంతోషంగా పార్టిసిపేట్ చేసి ఈరోజు అత్యధికంగా ప్రొడక్షన్ తీసడానికి సిద్ధంగా ఉన్నారు. 5 జాతీయ సంఘాలు తలపెట్టిన సమ్మె ఈరోజు ఫెయిల్ కావడానికి ముఖ్యంగా వాళ్లను ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు. డిపెండెంట్ ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాల్సింది మన గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ విధంగా ఆలోచించే ఈరోజు కార్మికులు డ్యూటీలకు రావడం చాలా సంతోషంగా ఉన్నది.